హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. నందమూరి తారకరత్న గారు, ఆయన ఆరోగ్యం మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని మనం వార్తలు వింటున్నాం. డాక్టర్స్ కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు అంత ప్రాణాపాయ స్థితి నుంచి నందమూరి తారకరత్న గారు ఎలా కోలుకోగలిగారు అంటే, బాలకృష్ణ గారు ఆయనకేదో మంత్రం ఉపదేశం చేశారని, దానివల్ల ఆయన ఆరోగ్య స్థితి అనేది కొంత మెరుగుపడుతుందని చాలామంది అంటున్నారు. అసలు దాని గురించి ఏందో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. తారకరత్న గారు ఇప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాదాపు 20 రోజులు కావస్తుంది. పాదయాత్ర మొదలైన రోజుల దగ్గర నుంచి ఆయన ట్రీట్మెంట్లోనే ఉన్నారు. మరి ఆయన పరిస్థితి అసలు డాక్టర్స్ కూడా చెప్పలేని పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కొద్దిగా మెరుగవుతుందని అంటున్నారు. దానికి బాలకృష్ణ గారు ఆయన చెవులేదు మంత్రం చెప్పారని, దానివల్ల ఆయన ఆరోగ్యం నిజంగా కొంత మెరుగవుతుందని అని అంటున్నారు. అంటే నిజంగా మంత్రాలకి చింతకాయలు కూడా రావంటారు కదా, మరి నిజంగా ప్రాణాలు పోకుండా ఆగుతాయి అంటారా? అంటే మంత్రానికి ఒక శక్తి అనేది ఉందండి. మనకి ప్రణవనాదం ఏంటి, ఓంకారం. మరి సృష్టితో ఆ ఓంకారంతోనే సృష్టి మొత్తం ఏర్పడింది అంటారు. ఆయన చెప్పిన చెవిలో ఏం మంత్రం చెప్పారంటారు, మహామృత్యుంజయ మంత్రం చెప్పారంటున్నారు. అంటే మహామృత్యుంజయ మంత్రం అంటే శివుడికి సంబంధించిన మంత్రం. ఆ మంత్రం ఆయన చెవిలో చెప్పగానే ఆయన కొద్దిగా స్పందించారని, అప్పటి నుంచి ఆరోగ్యం మెరుగవుతుందనేది ఒక టాక్. ఓకే, అంటే మహామృత్యుంజయ మంత్రం చెప్పాలి. దాని తర్వాత అది ఒకసారి చెప్తే సరిపోదు. అది దానికి సంబంధించి రెగ్యులర్గా 108 సార్లు అది జపం చేయాలి. ఒకటి ప్లస్ దానికి అఖండ దీపారాధన కూడా చిత్తూరు జిల్లా బత్తలాపురం అనే అక్కడ టెంపుల్లో ఇది చేస్తున్నారని వేద పండితుల సమక్షంలో ఇవన్నీ చేయిస్తున్నారు బాలకృష్ణ గారు అనే సమాచారం కూడా ఉంది. అంటే ఈ మహామృత్యుంజయ మంత్రం ఏమన్నా సంబంధించి హోమాలు చేస్తారు? 44 రోజులు పండి ఒక మండల దీక్షలాగా అఖండ దీప జ్వాలు చేస్తారు. అంటే నువ్వుల నూనె పోసి దాన్ని ఆ మంత్రాలు పట్టి వేద పండితులు మంత్రాలు ఉచ్చారణ చేస్తారన్నమాట. దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అంటే జ్యోతిషాస్త్రానికి సంబంధించిన విషయమే ఇది చెప్పాలంటే. జ్యోతిషాస్త్రం ఏంటంటే రెమెడీస్ ఉంటాయి, పరిహార మార్గాలు ఉంటాయి. ఆ పరిహార మార్గం ఎలా అంటే, ఇప్పుడు మనకి ఒక రెమెడీ చేసామనుకోండి, ఇప్పుడు గోడితో పోయేదానికి గొడ్డల దాకా పోనవసరం లేదు. ఓకే, వర్షం వస్తుందనుకోండి, మనకి గొడిగేసుకుంటే కొంతవరకు సేఫ్గా ఉంటాం కదా. అలాంటి టెంపరీ రిలీఫ్ లాంటిది ఇది. అంతేగాని పూర్తిగా మనం మరణాన్ని జయించవచ్చా అంటే అది చెప్పలేము. అది మన చేతిలో లేదు కూడా. ఎందుకంటే బిలీనీర్లు కూడా ఒక టైం వచ్చినప్పుడు చనిపోతున్నారు కాబట్టి అది మనం ఆపేదేం కాదు. అది అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒకవేళ మృత్యుంజయ హోమం చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటే పుట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ చనిపోయేవాళ్ళు తక్కువ. చనిపోయేవాళ్ళు ఉండరు, పుట్టినవాడు గిట్టగా తప్పదండి. అది ఖచ్చితంగా ఎవరైనా చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే చాలా సినిమాల్లో ఉదాహరణ మనం చూసాము. బాలకృష్ణ గారు హాస్పిటల్స్ నడుపుతున్నారు, ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్నారు, ఇవన్నీ బసవ తారకం గారు క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్న ఆయన ఇది నమ్మకాలు అంటే ఆయనకు నమ్మకాలు ఎక్కువ. బాలకృష్ణ గారికి కాదు, ఇంటి రామారావు గారికి కూడా ఇలాంటి నమ్మకాలు ఎక్కువ. కాబట్టి ఆ నమ్మకాల మీద ఒక్కోసారి ఏంటంటే మానవ ప్రయత్నానికి తోడు దైవబలం కూడా తోడవ్వాలి. అలా తోడైతేనే ఏదైనా జరుగుతుందండి. మరి ఒకరికి చెప్పాలంటే తారకరత్న గారు అనేది ఒక అద్భుతమే. అని కోలుకోవడం అనేది నారాయణ హృదయాలయ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇంకా మరి విదేశాల నుంచి కూడా డాక్టర్లు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారని. ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారు ఆ టైంలో స్పందించిన తీరు మాత్రం మెచ్చుకోదగిన విషయం అండి. దీని మీద వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేత చెప్పాలంటే విజయసాయిరెడ్డి గారు కూడా హాస్పిటల్స్కి వెళ్ళి ఆయన నోటి నుంచే ఈ మాటలు వాడారు. మరి బాలకృష్ణ గారు చాలా ఈ విషయంలో బాగా స్పందించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పి ఆయన కూడా అన్నారు. అవును, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిని చూస్తే కనుక సార్, మనం ఆ మనిషి ఎప్పుడు చూడినా కానీ ఒక అంటే దైవారాధనలో ఉంటున్నట్టు కనపడతారు మనకి. అంటే సినిమా షూటింగ్స్ అంటే అది వేరే అనుకోండి, మిగతా సమయంలో కూడా అంటే ఆయన నామస్మరణ చేస్తూ, లేకపోతే ఇప్పుడు మనం చేతికి చూసినా లేకపోతే బొట్టు చూసినా అంటే ఆయన విపరీతంగా నమ్ముతాడని మనకు అన్న అర్థమవుతుంది. ఆయన నిజంగా అంత బలంగా పూజలు చేస్తారంటారా ఆయనకి? అందుకే ఇప్పుడు తారకరత్న గారికి ఆయన చెప్పంగానే తారకరత్న గారిలో చెలించారంటే అంత కొంత శక్తి ఈయన ద్వారా కూడా ఉందనుకోవచ్చా? ఆ మంత్రానికి ఉంటుంది శక్తి. ఒక వ్యక్తికి శక్తి రావాలంటే అతను కారణజన్ముడై ఉండాలి. ఓకే, అతను అబద్ధాలు చెప్పకూడదు, యోగి మహాయోగులై ఉండాలి. అలాంటి వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి. కానీ ఆ మంత్రానికి కూడా శక్తి ఉంటుందండి. ఇప్పుడు దీని మీద శాస్త్రవేత్తలు కూడా చాలా రీసెర్చ్ చేశారు, మంత్రాలకు ఆ శక్తి ఉంటుందా అనేది. ఇప్పుడు ఓం నమశివాయ, ఓం నారాయణాయ, నమో నారాయణాయ, ఓం శ్రీ వెంకటేశాయ ఇలా చెప్తూ ఉంటారు కదా మంత్రాలు. వీటికి ఆ స్పందిని దాన్ని రీసెర్చ్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. మంత్రానికి శక్తి ఉంది, ఒక మాటకి ఒక శబ్దానికి అది ఉంది. ఓంకారం అంటే శబ్దస్వరూపమే కదా. ఈ సృష్టి అంతా శబ్దస్వరూపం, శబ్దం నుంచి ఆవిర్భవించింది ఈ సృష్టి. నిరంతరం ఆ ఓంకార నాదం అనేది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. అది స్పందన యోగులకు మాత్రం వినగలరు, నార్మల్ మనుషులు వినలేరు.
మీరు ఆ మంత్రం చెప్పగానే అది శివునికి సంబంధించిన మంత్రం, శివుని లయకారకుడు అంటాం, సృష్టి స్థితి లయ, సృష్టించేవాడిని బ్రహ్మ అంటున్నాం, పరిపాలించేవాడిని విష్ణు అంటున్నాం, నాశనం చేసేవాడిని శివుడు అంటున్నాం. ఆ పరమశివుడిని ప్రార్థిస్తే మనం ప్రాణాల నుంచి గట్టెక్కవచ్చు, ఇలాంటి ఆకస్మిక మరణాల నుంచి మనం గట్టెక్కవచ్చు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకాలు మనం ఎప్పుడు కాదనకూడదు, అది మూఢనమ్మకాలు అయితే కాదు, అది నమ్మకాలు ఎప్పుడు ఉండాల్సిందే. ఓకే, అంటే ఇప్పుడు మంత్రం మీరన్నట్టు మంత్రానికి పవర్ ఉంటుంది, కానీ దాన్ని ఉచ్చరించే వాళ్ళకు కూడా ఎంతో కొంత శక్తి ఉంటేనే కదా అది ఫలిస్తుంది. అవునండి, ఇప్పుడు మంత్రం ఎవరని చెప్పచ్చు. అవును, కానీ దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి పాటించే వాళ్ళైతేనే అది మంత్రం కూడా ఫలిస్తుందని అనుకోవచ్చు. అంటే వాక్కు శుద్ధంగా ఉంటేనే వాక్ సిద్ధిస్తుంది, వాక్ శుద్ధి అంటారు, అది వాక్ సిద్ధి అని కూడా అంటారు. అంటే వాక్ శుద్ధంగా ఉంటే అది సిద్ధిస్తుందండి. అంటే అందుకనే ఎవరు పడితే వాడు మంత్రాలు చదవకూడదు, అది సంస్కృతంతో కూడిన మంత్రాలు కాబట్టి సంస్కృతం సరిగ్గా వస్తేనే. ఇప్పుడు నాన్ వెజ్ తినకూడదు అంట, నోరు సరిగ్గా తిరగాలి కదా, ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి, మన పెదాలు కానీ నాలుగు కానీ పదాలు స్పష్టంగా రావాలంటే వాటి బాడీ ప్రక్రియను బట్టి అది జరుగుతుంది. అలాంటి చేయలేని వాళ్ళు మంత్రాలు చదవకూడదు ఒకటి. ఇక బాలకృష్ణ గారు అంత మరి ఆ మంత్రం చేసినప్పుడు ఆయనకు అంత ఇది ఉందా అని అనొచ్చు మీరు. ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా దైవజ్ఞానం కానీ ఈ మంత్రాల సాధన కానీ మన ప్రసంగాల్లో కూడా వింటూ ఉంటాం, అప్పటికప్పుడు మంత్రాలు చెప్తూ ఉంటారు ఆయన. కాబట్టి వాటి ప్రాక్టీస్, ఆ ప్రాక్టీస్తో వచ్చిన దీనిని పెట్టి ఆయన చాలా ప్రత్యక్ష అనుభవాల ద్వారా కూడా ఆయన చేసుకుని ఉండొచ్చు. అదే అండి, అందువల్ల ఆ నమ్మకం ఆయనకి బాలకృష్ణ గారికి ఉంది, ఆ నమ్మకం తారకరత్న చెవిలో చెప్పారు ఆ మంత్రాన్ని, దాంతో తారకరత్న గారు స్పందించారు, ఆ శరీర అవయవాలు స్పందిస్తాయి అంటున్నారు, అది జరుగుతుంది. ఇది ఓవరాల్గా తారకరత్న గారు కోలుకుంటున్నారనే సమాచారం అయితే ఉంది. అంటే హార్ట్ పనిచేయడం మానేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఏంటంటే మెదడు మీద పడుతుంది, ఆ మెదడులో కొంత భాగం స్పందించడం పనిచేయడం మానేస్తుంది, మెదడు పనితీరుని మెరుగుపరచడమే ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్ అండి అది ప్రస్తుతానికి. అంటే మొత్తానికి సరే, తారకరత్న గారి ఆరోగ్యం బాగా విషమంగా ఉందని అర్థమయ్యే డాక్టర్లు చేసే ప్రయత్నం డాక్టర్లు చేస్తుంటే దానికి దైవశక్తి కూడా తోడైతే తొందరగా కోలుకుంటారని బాలకృష్ణ గారు సంకల్పించుకున్నట్టు అని. అంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారికి ఆ నమ్మకాలు ఉన్నాయి, అంత తప్పేం లేదు కదా, ఆయన హాస్పిటల్స్ నడుపుతున్నారు అని చేస్తున్నారు, మరి ఆయన కూడా దీన్ని నమ్ముతున్నారంటే అందరూ నమ్మి తీరాల్సిందే. ప్రతి మానవుడు ఆయన కోట్లకు పడగలుగుతున్నా కానీ బిలియనీర్లు కూడా ఏదో ఒక రోజు నమ్మక తప్పడం లేదు. మన శక్తితోనే మనం ఎన్ని సంపాదించామనుకున్నప్పుడు కూడా అది కాదు, ఏదో శక్తి నడిపిస్తుందని అని అందరూ తెలుసుకుంటారు ఎప్పుడో ఒకప్పుడు. బాలకృష్ణ గారికి ఆ నమ్మకం 100% ఉంది, అదే అందువల్ల తారకరత్న గారు కోలుకుంటున్నారని నేను భావిస్తున్నా. ఓకే, అంటే బాలకృష్ణ గారు అంటే మామూలుగా ఫ్యామిలీ పరంగా మనం ఎప్పుడు చూసినా కానీ మనం చాలా తక్కువ చూసాం, అంటే సినిమాల పరంగానే బాలకృష్ణ గారు మనకు ఎక్కువ తెలుసు, కానీ తారకరత్న గారు ఆరోగ్యం ఇట్లా బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని దగ్గర నుంచి ఆయన పడిన ఆరాటం కావచ్చు లేకపోతే తాపత్రయం కావచ్చు, తారకరత్న గారి ఆరోగ్యం కోసం ఇప్పుడు మీరు చెప్పినట్టు హోమాలు చేయిస్తున్నారని అంటాం కాదు, ఎలా అనిపిస్తుంది సార్ మీరు బాలకృష్ణ చూస్తారు? నిజమే, ఇప్పుడు ఎట్లా ఉందంటే మన సొంత ఇంట్లో మన పిల్లలు మన తల్లిదండ్రులే పట్టించుకోవట్లేదు ఎవరిని, అలాంటిది తన అన్న కొడుకు ఇట్లా జరిగినప్పుడు ఆయన మరి హాస్పిటల్కి వెళ్ళి అంత టైం కేటాయించుకుని తన సినిమా షెడ్యూల్స్ అన్ని మార్చుకుని అలా చేయటం అనేది గొప్ప విషయం కదా. అది మోహన్ కృష్ణ గారి అబ్బాయి తారకరత్న, నా బాలకృష్ణ గారికి అన్నగారి అబ్బాయి, అయితే లోకేష్ గారి పాదయాత్రలో జరిగింది ఆ సంఘటన ఇది. మరి అయినా కానీ తన శ్రద్ధ వహించి అది హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడటం, ఇక్కడ ఏంటంటే బతికి కోలుకుంటే దైవ బలం వల్ల కోలుకున్నాడు అంటూ ఉంటాను సాధారణంగా, అప్పుడు మేమేం పనికిరాని వాళ్ళమని డాక్టర్ కూడా అనుకోవచ్చు. మనం ఏంటంటే రెండింటిలోనే ఉంటుందండి శక్తి, దైవం మనుషుల రూపంలో ఉంటాడు, డాక్టర్లు చేసేదంతా దైవ సంకల్పంతో చేసేదే, అది రెండు ఒకదానికి ఒక ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఎన్నమూరి వీరేంద్ర గారి తులసీదళ నవలలు చదివి ఉంటారేమో, దాంట్లో కూడా ఆ పాప కోలుకోవడానికి అటు సైన్స్ పరంగా చెప్పుకుంటూ వచ్చారు, ఇటు తాంత్రికాల పరంగా చెప్పుకుంటూ వచ్చారు, ఈ మంత్రాల శక్తుల పరంగా చెప్పుకుంటూ వచ్చారు, మూడు నాలుగు విధాలుగా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఒక కంక్లూషన్ ఇచ్చారు. ఓకే, అంతేగాని అయిపోయిన తర్వాత దైవబలంతోనే బతికాడు ఇట్లా చెప్పుకోవడం కాదు, కానీ దైవశక్తి లేకుండా ఏది జరగదు, అటు డాక్టర్లు పనిచేస్తున్నారు, దైవశక్తి కూడా తోడవ్వాలి ఎప్పుడైనా సరే. మొత్తానికి అయితే బాలకృష్ణ గారు మాస్ హీరోనే కాదు ఫ్యామిలీ హీరో కూడా అనిపించారు. అవునండి, ఇదండి బాలకృష్ణ గారు తారకరత్న గారి చెవిలో మృత్యుంజయ మంత్రం చెప్పడం, తర్వాత ఆ మంత్రం విన్న తారకరత్న గారు చెల్లించడం జరిగింది. అందుకే బాలకృష్ణ గారు తారకరత్న గారి పేరు మీద ఒక ఊళ్ళో ఇట్లాంటి హోమాలు యాగాలు చేస్తున్నారని హేమసుందర్ గారు అంటున్నారు. తారకరత్న గారి ఆరోగ్యం ఇంకా తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుందాం. ఇదండి వాటి అంశం, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.